स्पंदना। परिणाम वर्षा को
వ్యవసాయ పనులు లేక ఆ పంటలు పండక ఏమైందమ్మా వేరే చాలా మంది వేరే పట్టణాలకి ప్రాంతాలకి వలసపోవడం జరిగింది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలకు వలసపోయారు. అంటే చాలా మంది తెలంగాణలో ఉన్న లక్షలాది మంది అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది ప్రజలు ఏం చేశారమ్మా వలస వెళ్ళిపోయారు. అంటే వేరే దేశాలకి వేరే పట్టణాలకి వేరే ప్రాంతాలకి పని కోసం వలస వెళ్ళడం జరిగింది. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయ అభివృద్ధి చేస్తే అంటే ఈ తెలంగాణలో చెరువులన్నీ మంచిగా బాగు చేసి మళ్ళీ వ్యవసాయాన్ని అభివృద్ధి చెందాలి. ఎవరు వలస పోకుండా ఎవరికి పని అనేది లేకోకుండా అందరికి పని దొరకాలి, అందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి, మంచి అందరికి పౌష్టిక ఆహారం అందాలంటే ఏం చేయాలమ్మా వ్యవసాయాన్ని అభివృద్ధి చెందాలి. వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలమ్మా ఈ బావులు కాలువల ద్వారా ఈ చెరువుల ద్వారా వాటర్ ని స్టోర్ చేసుకోవాలి, నదులకు ఆనకట్టలు కట్టాలి. అలా ఆనకట్టలు కట్టడం వల్ల ఏమైందమ్మా నీరు ఎక్కువగా ఉండి ఈ వ్యవసాయం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే వాటర్ అనేది వ్యవసాయం చేయడానికి కుదరదు కాబట్టి ముఖ్యంగా నీరే జీవనాధారం, వ్యవసాయానికి నీరే జీవనాధారం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఏంటంటే ఏ పథకం మిషన్ కాకతీయ? మిషన్ భగీరథను ఇంటింటికి పారడం. మిషన్ భగీరథ ఏంటమ్మా ప్రతి ఇంటికి నల్లాని అందించడం, ప్రతి గ్రామానికి తాగునీరు సమస్య లేకుండా చేయడం ఏంటిది మిషన్ భగీరథ. మిషన్ కాకతీయలో చెరువులలో పూటికలు చూపించి చెరువులలో పిచ్చి చెట్లు అంటే చెత్త చెదారం చెట్లు అవన్నీ తీసేసి చెరువులను మంచిగా నీటితో అంటే ఆనకట్టలు కట్టి అంటే చెరువు కట్టలని మళ్ళీ మంచిగా మట్టి పోసి వాటిని గట్టిగా తయారు చేయడం అంటే వాటర్ బయటకు వెళ్ళిపోకుండా వాటిని నిల్వ ఉంచే పద్ధతి కోసం ఈ మిషన్ కాకతీయ అనే పథకాన్ని మన గౌరవనీయ కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఉన్నారమ్మా ఈ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మీకు అడుగుతా మీరు చెప్పాలి. పైపైన దేని గురించి చెప్తుందమ్మా? దేని గురించి చెప్తుంది? ఈ యొక్క తెలంగాణ ప్రాంతం గురించి తెలియజేస్తుంది. తెలంగాణ ప్రాంతంలోనే చెరువులు వల్ల ఎంతో ఉపయోగము. చెరువుల్ని మంచిగా చూసుకుంటే మన యొక్క అంటే కరువు ప్రాంతాలు లేకుండా పోతాయి, వలసలు తగ్గిపోతాయి అని ఈ వేరే తెలియజేస్తుంది. మిషన్ కాకతీయ అంటే ఏమిటి? మిషన్ కాకతీయ అంటే ఏంటమ్మా ప్రతి గ్రామంలో చెరువుల్ని ఏర్పాటు చేసుకోవడం, చెరువులలో మట్టిని తీసేయడం అంటే పూడికలు తీసేయడం, చెరువులో చెత్త చెదారం లేకుండా చెరువులు శుభ్రంగా చేసుకోవడం, అదేవిధంగా చెరువు కట్టలను ఏర్పాటు చేసుకోవడం, దీని ద్వారా నీళ్లు నిల్వ ఉంటాయి. తెలంగాణ ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నారమ్మా? ఈ చెరువులు అనేవి ఎక్కువగా నిదారణ ఆదరణ కోల్పోవడం వల్ల, ఆదరణ లేకపోవడం వల్ల, చెరువులను మనము బాగు చేసుకోకపోవడం వల్ల, ఆ వ్యవసాయం అనేది ఏమైందమ్మా వర్షాలు కురవకపోయినప్పుడు ఈ చెరువుల్లో వాటర్ కూడా లేకపోవడం వల్ల ఏమైంది వాళ్ళు పంటలు పండక వాళ్ళు ఏం చేస్తారమ్మా వేరే ప్రాంతాలకి వలస వెళ్ళకపోవడం జరుగుతుంది. అందుకే వాళ్ళని ఏం చేయాలమ్మా వలస వెళ్ళకపోకుండా మనము చెరువులను పునరుద్ధరించడం వల్ల వాళ్ళు ఇక్కడే బతికి వ్యవసాయం చేసుకొని మంచి పంటలు పండించడం, అందరికీ జీవనాధారం వాటర్ దొరకడం, అదేవిధంగా మంచి పోషక ఆహారం లభించడం ద్వారా ఈ వలసలను మనము అరికట్టవచ్చు. వలసలు ఆగిపోవడానికి చేపట్టవలసిన కార్యక్రమాలు ఏంటి అంటే అసలు ఈ ప్రజలు వలసలు వెళ్ళకోకుండా ఏం చేయాలమ్మా? ప్రతి గ్రామంలోనూ ఉపాధి కల్పించడం, ఉపాధి హామీ పథకం, ఇలాంటి పథకాలు, అదేవిధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదేవిధంగా రైతులకి మంచి రుణాలు అందించడం, తక్కువ వడ్డీ రుణాలు అందించడం, ఇప్పుడు రైతు బంధు పథకం, అలాంటి పథకాలు పెట్టడం వల్ల ఏమైందమ్మా ప్రజలకి వలసలు అనేవి ఆగిపోతాయి. అంటే వలస వెళ్ళకోకుండా వాళ్ళు ఆ గ్రామంలోనే జీవించడం జరిగింది. వాళ్ళకి న్యాయమైన విత్తనాలు అంటే మంచి స్వచ్ఛమైన విత్తనాలు అందించడం, అదేవిధంగా వాళ్ళకి కరెంటు సౌకర్యాలు అందించడం, పవర్, అదేవిధంగా ఇంకా వాళ్ళకి పంటలు పండించడానికి డబ్బులు పెట్టుబడి అందించడం,
అంతర్ధర కలిగించడం అంటే మంచి పంట మంచి పండితే దానికి మంచి ధర చెల్లించడం ఇలాంటివన్నీ ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఏమైందమ్మా వాళ్ళు వలసలు అనేది వెళ్ళరు. నెక్స్ట్ చెరువుల అభివృద్ధి కోసం కృషి చేసిన వారు ఎవరు? చెరువుల అభివృద్ధి కోసం ఎవరమ్మా ఎవరెవరు కృషి చేశారు? కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసబ్ షాహీలు, శాతవాహనులు, సంస్థానాధీశులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెరువుల యొక్క అభివృద్ధికి పాటుపడుతుంది అని మనం కూడా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ లెసన్ రేపు క్లాస్ లో చెప్తాను.